ఇటీవలి కాలంలో సేమ్ జెండర్ మ్యారేజెస్ అనేవి సాధారణమైపోయాయి. అయితే వీటికి మన దేశంలో చట్టబద్ధత లేకపోయినప్పటికీ విదేశాల్లో ఇవి కామన్. సెలబ్రిటీలు ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటే అవి ఎక్కువగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంగ్లాండ్ ఉమెన్ క్రికెటర్ కి సంబంధించిన పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 10 లండన్ లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో ఇంగ్లాండ్ క్రికెటర్ డానియల్ వాట్ ఆమె ప్రేయసి జార్జ్ హాడ్జ్ ను పెళ్లాడింది. బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. డానియల్ వాట్ ఇంగ్లాండ్ క్రికెట్ టీంలో ఆల్రౌండర్ గా గుర్తింపు పొందింది. 2014 విరాట్ కోహ్లీని తాను ప్రేమిస్తున్నాను అని, పెళ్లి చేసుకోవాలనుందంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. దీంతో చాలా మంది ఇండియన్ క్రికెట్ లవర్స్ కి కూడా ఆమె పరిచయం అయింది. అయితే 7 క్రితం తన ప్రేయస్తో ఎంగేజ్మెంట్ గురించి ప్రకటించడంతో చాలా మంది షాక్ కి గురయ్యారు. ఇక ఇప్పుడు వారిద్దరూ ఒకటై వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వాట్ ప్రియురాలు జార్జ్ హాడ్జ్ ఆమె సిఏఏ బేస్ కు చెందిన ఓ మహిళా ఫుట్బాల్ జట్టుకు హెడ్ గా ఉన్నారు. లండన్ లో ఎఫ్ఏ లైసెన్స్డ్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు. 2019 నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉండగా 2023 మార్చిలో దక్షిణాఫ్రికాలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక 33 వాట్ ఇంగ్లాండ్ తరపున ఇప్పటి వరకు 105 వన్డేలు, 151 T20 మ్యాచ్లు ఆడింది. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన 3 వన్డేలు, 3 T20 సిరీస్ లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే ఇలా మహిళా ఆటగాళ్లు ఒకరినొకరు ఇష్టపడి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.